సార్ చాలామంది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఉండవాలి. ఓకే, చాలామంది అనుకుంటున్న ఒక మాట అయితే అడుగుతాను సార్, అంటే మీరు సీనియర్ నాయకులు దగ్గరగా ఉంటారు అందరికీ అని, కాబట్టి నేను అడుగుతున్నాను. యాక్చువల్ చంద్రబాబు నాయుడు గారు కూడా కూటమి అధికారంలోకి వస్తే అల్టిమేట్గా చంద్రబాబు గారు సీఎం, కానీ చంద్రబాబు గారు పూర్తికాలం సీఎంగా ఉండరు, ఒక సంవత్సరం రెండు ఏళ్ళ తర్వాత లోకేష్ గారిని సీఎం అని చేయబోతున్నారు అనే ఒక మాట అయితే వినిపిస్తుందండి. పెద్ద విషయాలు నా ఆలోచన లేవండి, నాకు అంత ఆలోచన కూడా నేను చేయను. ఒకవేళ అలా అయితే బాగుంటుందని అనుకుంటున్నారా మీరు? చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం, కూటమి ప్రభుత్వం కదా, కూటమి నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారి ఆలోచన బట్టి. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు సీఎంగా ఉన్నా పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే అధికారం ఉంటుంది, అంటే అన్ని నిర్ణయాల్లో ఆయన భాగస్వామ్యం కూడా ఉంటుందని భావిస్తున్నారా సార్? కూటమి మేనిఫెస్టో ఇచ్చారు కదా, కలిసి ఇచ్చినప్పుడు కలిసే ఉంటుంది అంత. కానీ కూటమి మేనిఫెస్టో విషయంలోనే ఆ టైంలోనే అక్కడ బీజేపీ అధికార ప్రతినిధి అది పట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదు అని వైసీపీ వాళ్ళు చాలా ప్రొజెక్ట్ చేశారు. సరే, ఇంకా కుక్కలు బోళ్ళు మరుగుతుంటాయండి, ఆ వైసీపీ కుక్కలు రోజు మరుగుతుంటే వాళ్ళ గురించి పట్టించుకోకలదు. సార్ ఇప్పుడు లోకేష్ గారి భవిష్యత్తు ఎలా ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారు, ఆయనలో నచ్చే అంశాలు ఏంటి మీకు? ఆయన ఈరోజు లోకేష్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఒక సిస్టాన్ని ఇంప్లిమెంట్ చేసి 60 లక్షల మంది కార్యకర్తలను పెట్టి ఎన్రోల్ చేసి 60 లక్షల మంది కుటుంబాలకు కూడా ఏమైనా సరే ఇన్సూరెన్స్ సిస్టమ్ మొట్టమొదట పెట్టింది నారా లోకేష్ గారు. పార్టీలో ఇన్సూరెన్స్ కార్యకర్తలకు పెట్టింది, కార్యకర్తలు ఎవరైనా ప్రమాదవశాత్తు ఇదైనా చనిపోయిన, అదేవిధంగా యోగాలంలో పార్టీకి కూడా మంచి మైలేజ్ వచ్చింది తెలుగుదేశం పార్టీకి యోగాలం పాదయాత్ర చేయడంలో. మరి పార్టీకి వెన్నెముగ్గా ఆయన కూడా మరి బ్రహ్మాండంగా పనిచేస్తాం. సార్ చాలామంది ప్రజల్లోని ఒక డౌట్ అయితే ఉందండి, యువగలం పాదయాత్రతో లోకేష్ గారు మొత్తం ఆల్మోస్ట్ చాలా ఎక్కువ కిలోమీటర్లు తిరిగారు, కొన్ని వేల కిలోమీటర్లు, దగ్గర 2500 3000 నాకు ఐడియా, 3000 చిల్లర కిలోమీటర్లు తిరిగారు. నేను ఆయన యువగలని నేను కూడా చూశాను, చాలా బాగా జరిగింది, గొప్పగా జరిగింది. మీ అభిమానులు జనసేన వాళ్ళు అందరూ బాగా కోఆర్డినేట్ చేసుకున్నారు, బాగా జరిగింది. కానీ ఆయన ఎలక్షన్ ప్రచారానికి సంబంధించి పక్కన పెట్టారు, ఆయన చేత ఎక్కువ ప్రచారం చేయించలేదు అనే ఒక మాట అయితే ఉందండి. పక్కన పెట్టడం కరెక్ట్ కాదు, కానీ ఆయన కూడా వెళ్ళారు కదా అటు నార్త్ రాయలసీమ, అది వెళ్ళారు, ఆయన కాన్సన్సీ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేశారు. అంటే ఆయన ఎలాగైనా ఓడించాలని చెప్పి అవతల వాళ్ళు ప్రయత్నించడం వల్ల ఆయన ఎక్కువ అక్కడే కన్ఫైన్ అయిపోవాల్సి వచ్చిందా అండి ఆ నియోజకవర్గం? అలాగనే ఏం కాదు, ఆయన కాన్సన్సీ కొంచెం టైం స్పెండ్ చేశారు, అదేవిధంగా పార్టీ ఆఫీస్లో వర్క్ చేశారు. సార్ పవన్ కళ్యాణ్ గారి విషయంలో అంటే మీరు ఒక మాట మొన్న ఎక్కడో అన్నారు, ఏదో ఒక సందర్భంలో ఆయన మీకు దాహం వేస్తుందని చెప్పి ఆయన వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చారు సంథింగ్ ఏదో అని ఒక మాట అన్నారు, ఏంటి సార్ అది సిచ్యుయేషన్? అంటే అది తప్పుగా మీరు చెప్పకూడదు, సంస్కారం అదే అందుకే. అటువంటి వ్యక్తి దగ్గర కొంచెం నేర్చుకోవాల్సిన అవసరం, నేను ఆయన సంస్కారాన్ని చెప్తున్నాను, పాజిటివ్ వేలో చెప్తున్నాను, అడుగుతున్నాను. ఆయన కమ్యూనిస్ట్ భావాలున్న వ్యక్తి, అవును, మనం ఒకరికి పని చెప్పాలని చూస్తాం, పవన్ కళ్యాణ్ గారు ఇంకొకరికి పని చెప్పడానికి చూడడం, ఆయన పని ఆయన చేసుకోవాలని చూస్తారు. అంటే ఇప్పుడు ఎంత వయసు వచ్చినా మనం జర్నీ చేసే విధానంలో కలిసి మిత్రుల వలన కొన్ని మంచి ఆలోచనలు మంచి పనులు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు వరకు కూడా మనం 100% స్టూడెంట్ కాదు, పాస్ అయిన స్టూడెంట్ కాదు. అంటే ఇప్పుడు ఈవేళ మిమ్మల్ని కలిసాం, మీ దగ్గర మంచి ఏదైనా ఉన్నప్పుడు నేను దాన్ని రిసీవ్ చేసుకోవాలని అవసరం ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారిని కలిశాను, నేను నాకు ఆయన దాంట్లో కొన్ని విషయాలు నచ్చినాయి, నేను చాలా సిగ్గుపడ్డాను ఆ టైంలో. నచ్చిన ఇదే మీరు అడిగిన క్వశ్చన్కే చెప్తున్నా, మంచినీళ్ళు మీరు అన్నారు చూసారా, ఆ ఇచ్చిన విధానంలో నేను చాలా సై ఫీల్ అయ్యాను. ఆయన జనరల్గా నేను కొంచెం అనీజీగా ఉంటే ఎలా చూసారు గబుకుని ఆయన ఐడెంటిఫై చేసి ఇచ్చారు, ఆయన వెళ్ళి స్వయంగా తీసుకుని వచ్చి అంటే అది గొప్ప నన్ను సంస్కారం, అది సంస్కారం, ఆయన యొక్క సంస్కారం, అది ఆయన యొక్క వ్యక్తిత్వం, ఆయన యొక్క బిహేవియర్, అది నేననే కాదు ఎవరన్నా ఆయన 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 సిస్టమ్ అది. ఓకే, మనం ఏం చేస్తాం, ఎవరినో పిలుస్తామంటాం. నేను ఇప్పుడు ఆ సిస్టంలో పోయాను, నేను ప్రశ్నించుకున్నాను ఆయన స్థాయి ఏంటి, ఆయన ఏంటి, ఆయన ప్రవర్తన ఏంటి, మనం నేర్చుకోవాల్సిన విషయం అది నేర్చుకున్నాం. మీకు బాలయ్య గారి సినిమాలు బాగా ఇష్టమా, పవన్ కళ్యాణ్ గారి సినిమాలు బాగా ఇష్టమా? సినిమాలు ఎక్కువ చూడండి, ఏదైనా హిట్ అంటే గబ్బర్ సింగ్ చూశాను నేను 2 సార్లు, హిట్ సినిమాలు అంటే చూస్తుంటాను అంతే. ఎప్పుడు సినిమాకి వెళ్ళడం కూడా ఇబ్బందే కదా మాకు, కానీ ఎప్పుడు అంటే ఇంకా ఫ్యామిలీతో వెళ్ళాల్సి రావచ్చు కదండి అందరూ సరదాగా కొన్నిసార్లు. సార్ అలాంటి సమయం దొరుకుతుందా సార్ మీ రాజకీయ నాయకులు లేకపోతే మీకు కష్టం, మీరు ఎలా బ్యాలెన్స్ చేస్తారు సార్? అంటే యాక్చువల్గా నాయకులు అనగానే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో 24/7 అందుబాటులో ఉండాలి,
అందుబాటులో అంటే ఎంత మంచి చేసినా ఒకసారి అందుబాటులో లేకపోతే వాడు తిడతాడు అవతల వాడు, నాకు ఫలానా నాయకుడు ఫలానా పని చేయలేదనో లేకపోతే నాకు అందుబాటులో లేడేనో ఏదేదో రకరకాలుగా. అంటే ఎంత మంచి చేసినా ఒక చిన్న పొరపాటు జరిగితే అది బ్యాడ్ అయిపోద్ది. సో ఇలాంటి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీరు గత 20 ఏళ్ళగా 22 ఏళ్ళగా ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అంటే ఎలాగా అంటే ఫ్యామిలీని ఫ్యామిలీకి సమయం కేటాయిస్తూ జనాన్ని సమన్వయపరుస్తూ అంటే కార్యకర్తలకి సమన్వయం చేసి ఫ్యామిలీ కంటే జనాలకి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తాం. మీకు తెలియదు ఏముందండి, కొంచెంసేపు భార్య దగ్గర కొంచెం లవ్లీగా రెండు కౌలు చెప్తే మళ్ళీ వారం రోజులు మన జోలికి రారు, అంతే కదా, అర్థం చేసుకోమంటే అయిపోయి. ప్రతి మగవాళ్ళు మీలాగుంటే ఇంకా అందరూ ఏ స్థాయి లీడర్ అన్నా పొలిటికల్గా ఉన్నప్పుడు అర్థం చేసుకోమని భార్యని రిక్వెస్ట్ చేసుకోవాల్సిందే, అందులో తేడా లేదు. పైకి చెప్పి అనే గప్పాల పైన పుల్లు అంటారు కానీ, అంటే ఇంట్లో సపోర్ట్ కూడా కావాలి మనకి. రాజకీయానికి వెళ్ళాలంటే ఇంట్లో సపోర్ట్ లేకపోతే, భార్య పిల్లల సపోర్ట్ లేకపోతే ప్రజలకు సేవ చేయలేం. ఆ సపోర్ట్ నాకు మెండుగా ఉంది, నాకు నిండుగా ఉంది సపోర్ట్. చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు కదండి, దేశానికి రాజైనా తల్లికి కొడుకే, అలాగే ఎంత గొప్ప కొంత మనం కూడా కొంత ఉన్న కొంత టైంలో వాళ్ళకి కొంచెం రెస్పాండ్ అవుతే వాళ్ళు కూడా మన జోలికి రారు. సార్ మీరు మేడం గారు భువనేశ్వర్ గారు అప్పట్లో వచ్చారు, ఆవిడ కూడా తిరిగారు కదండి. సో ఆవిడ యాక్చువల్గా అంతకుముందు ఎప్పుడు రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొలేదు, కానీ చంద్రబాబు గారు జైలు ఉదంతం తర్వాత ఆవిడ జనంలోకి రావడం, జనంతో మమేకం అవడం, అంటే మీ పార్టీ విధానాలను బయటికి తీసుకుని వెళ్ళడం, అక్కడ చంద్రబాబు గారు ఉదంతంలో చనిపోయినా లేకపోతే అందులో వాళ్ళకి ఎవరైతే సఫర్ అయ్యారో వాళ్ళందరికీ హెల్ప్ చేయడం ఇలాంటివి చేశారు కదండి. మేడం గారిని అంటే భువనేశ్వర్ గారిని చూడగానే మీకు ఏమనిపించింది, ఆమె ఆలోచన విధానం ఎంత చూసి ఏమనిపించిందండి? ఆవిడ మాకు తల్లి సమానులు, తల్లికి బాధ్యత, తల్లి బాధ్యత నాకు కూడా ఉంది తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అని చెప్పి ఆవిడ బయటకు వచ్చారు. ఆవిడ ఎప్పుడు బయటికి రారు. ఇప్పుడు కొడాల నాన్నగారు గెలవబోతున్నారా సార్? అక్కడ అంటే మీ అంచనా, మీ ఆలోచన ప్రకారం వైసీపీలో ఉన్న నాయనులు అందరూ కూడా నాగలోకం పోతారండి. ఇక్కడ ఎవడ ఉండడం వంశీ గారు అండి, వల్లభనేని వంశీ గారు, అంతా టీం అందరూ పోతారు, ఎవడ ఉండడం అందరూ. ఇప్పుడు యాక్చువల్గా అంటే మీరు చాలాసార్లు ఒక మాట అన్నారు టీడీపీ నాయకులు వాళ్ళందరూ ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ నాయకులని, అంటే మీ మీద కొంత దాడులు చేస్తున్నారని ఇట్లాగని రకరకాల ఆరోపించారు. అంటే అందులో నిజాలు సరే బయట జనానికి ఏ అంటే ఓటు రూపంలో తెలుస్తాయి, అట్లాగే మీ గవర్నమెంట్ ఒకవేళ వస్తే మీరేమైనా ప్రతీకారమైన చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా వాళ్ళ మీద? ప్రతీకార చర్యలు తీసుకోవడానికి రౌడీలం కాదు కదా మేము, చట్టరీత్యా చట్టాన్ని డీవియేట్ చేసి నువ్వు తప్పేమైనా చేసినా ఆఫీస్ రావనండి, రాజకీయ నాయకుడైనా కేసుని రీఓపెన్ చేసి అవతల వ్యక్తి ఏదైతే న్యాయం జరగకుండా నష్టపోయాడో అతను న్యాయం జరిగేలాగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంతే, చట్టానికి లోబడి ఉంటుంది. ఏదన్నాను మీరు గంజా అమ్మారు, క్యాసినో క్లబ్ నడిపారు, ఇది క్లబ్ కాదు, ఇది మన ఇది మామూలుగా ఏదైతే ఏదో అభిషేకం పూజ పెట్టుకున్నామని చెప్పి రిపోర్ట్ రాశారు పోలీసులు, మీకు కేసు నుంచి పక్కకు పెట్టారు, అది క్లబ్ అది నడిపింది, ఎవిడెన్సు సీసీ ఫుటేజ్ అన్నీ ఉన్నాయి, అయినా మీరు న్యాయం చేయలేదు. మేము న్యాయం చేస్తాం. ఇప్పుడు మీరు గంజాయి అమ్ముతున్నారు, లేదు శివుడికి బూది అన్నారు, అది ఈ బూద గంజాయి అన్నది ఇప్పుడు తేలుతారు. అంటే రెడ్ బుక్ ఉంది కదండి, రెడ్ బుక్ లోనే చట్ట ప్రకారం చేస్తారు, అదే కూడా చట్ట ప్రకారం సార్, చట్ట ప్రకారం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో మంచి విషయాలు ఏమైనా చెప్పాలంటే ఏం చెప్తారు సార్? మీకు నచ్చిన విషయాలు ఏమైనా ఉన్నాయా? మంచి విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు, నాకు మంచి విషయాలు ఏమున్నాయి? 50 కేసులు తెచ్చుకోవాలా మంచి నచ్చాలంటే? ఆయన రోల్ మోడల్ ఎవరికైతే కాదు, నాకైతే నాకు చంద్రబాబు నాయుడు రోల్ మోడల్. అంతే, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు ఆయన దగ్గర పనిచేయడం నాకు గర్వం. ఈ కొద్ది కాలంలో పవన్ కళ్యాణ్ గారి దగ్గర కూడా గర్వంగానే ఉంది, చాలా లవ్లీగా ఉంది, ఫ్రెండ్లీగా ఉంది. ఈ మధ్య ఎలక్షన్ తర్వాత మాట్లాడుకున్నారు సార్ మీరు పవన్ కళ్యాణ్ గారు? లేదు, తర్వాత కలవలేదు. ఆయన వర్క్లో ఆయన బిజీగా ఉన్నారు. ఓకే, రేపు వస్తారు కదండి? రారు, నా ఉద్దేశం రారు, ఆయన హెడ్ ఆఫీస్లో ఉండాలి కదా, రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ అయిన సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అండ్ వర్మ గారి మైత్రి బంధం పిఠాపురంకి ఏ విధంగా ఉపయోగపడబోతుంది? ఫుల్ అభివృద్ధి పదంలో దూసుకుపోద్ది. అంటే ఎలా ఊహించవచ్చు పిఠాపురం? రాష్ట్రంలో రోల్ మోడల్గా ఊహించవచ్చు. అంటే ఇందాక టెంపుల్ టూరిజం అన్నారు, అది కాకుండా ఇంకేమైనా అంటే ఇక్కడ చాలా ఉంటాయి. అప్పుడు ఏమన్నా అంటే దాన్ని స్టడీ చేసి ఏ విధంగా, అప్పుడు ఆల్రెడీ ఎస్సీజెడ్ ఉంది, ఎస్సీజెడ్లో ఇండస్ట్రీస్ తెస్తారు, అన్ఎంప్లాయ్మెంట్ యూత్కి అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించడం ఇవన్నీ ఉంటాయి. నేను నాకు తెలిసి ఇక్కడ అంటే నేను కొంతమంది యూత్తో మాట్లాడినప్పుడు, ఎలక్షన్ ముందు మాట్లాడినప్పుడు చాలామంది యువత ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేశారండి,
అంటే ఇక్కడ మాకు సంక్షేమ పథకాలు అన్నీ అందుతున్నాయి, అది అది పక్కన పెడితే మాకు ఎలాంటి అభివృద్ధి, అంటే ఒక ఉద్యోగం కోసం ఎక్కడికో వెళ్ళాలి కదా, దానికి సంబంధించి అది పక్కగా మీరు పక్కగా చేస్తా. మీ గవర్నమెంట్ వస్తే యాక్చువల్గా మొన్న ఎన్నో లక్షల ఉద్యోగాలు అని అన్నారు కదండి చంద్రబాబు నాయుడు గారు, ఎన్ని లక్షలు సార్? 2 లక్షల? 4 లక్షలు. 4 లక్షలు. సో అది పక్కగా చేస్తారు. సరే సార్, 2024 ఇప్పుడు మీరు రాబోతున్నారని అంటున్నారు, సరే వస్తారనుకుందాం, 2029 లోకేష్ గారిని అప్పుడైనా ముఖ్యమంత్రిగా చూడొచ్చా? అప్పుడు ప్రజల పరిస్థితిని బట్టి, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని బట్టి. సరే సార్, లాస్ట్ క్వశ్చన్, కూటమి ప్రభుత్వం ఏర్పడితే పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి రోల్లో ఉంటే బాగుంటుందని ఒక స్నేహితుడిగా, అంటే ఈ స్నేహబంధం ఈ మధ్య ఏర్పడింది కాబట్టి అడుగుతున్నాను, మీరు భావిస్తున్నారు లేకపోతే టీడీపీ నాయకుడిగా మీరు భావిస్తున్నారు? ఆయన ఇష్టం వచ్చిన రోల్లో ఎలాగున్నా మేము అభినందిస్తాం. అంటే కాదు సార్, ఫలానా ఫలానా అయితే బాగుంటుంది కూటమి అన్నదో, అందుకని ఆయన భాగస్వామి, ఆయన నచ్చిన రోజు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు నిర్ణయించుకుని ఎలా ఉంటే అలాగా, దాన్ని మేమందరం యాక్సెప్ట్ చేస్తాం. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి మధ్య ఆ అండర్స్టాండింగ్ని అంటే మీరు దగ్గర నుంచి చూసారు కదండి, ఎలా అనిపించింది సార్? అంటే ఇద్దరు నీతికి నిజాయితీకి మారిపోయారు, ఇద్దరు పేదవాళ్ళకి అభివృద్ధి చేయాలని ఆలోచన ఉన్న వ్యక్తులు ఇద్దరు, ఈ పరిపాలన పారదోలాలని ఆలోచించే వ్యక్తులు ఇద్దరు, అందుచేత మైండ్ ఇద్దరిదే ఒకే విధంగా ఉంది కాబట్టి కరెక్ట్గా కలిసింది. ఇది ఒక 20 ఏళ్ళు బంధం ఉంటుంది, అందులో తేడా లేదు.